మానవులు తమ జీవనశైలితో పాటు పరిశుభ్రత పాటించడం వల్ల సగటు ఆయురారోగ్యం పెరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానిక మహిళా సమైక్య భవనంలో భారత ప్రభుత్వం పర్సనల్ అండ్ ట్రైనింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులకు హెల్త్ అండ్ కేర్ శానిటైజర్పై ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోగులు 2 రకాలని, ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధులు ఒకటైతే మన జీవనశైలి విధానం ద్వారా తెచ్చుకునేవి 2వ రకం వ్యాధులని అన్నారు. ఇందులో ప్రధానంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ వంటివి అన్నారు. శారీరక శ్రమ తగ్గిపోయి మైండ్తో పనిచేయడం వల్ల హైపర్ టెన్షన్ వస్తోందని అన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్ అలవాటు చేయడం, ఆటలకు దూరంగా ఉంచడం, చదువుపై ఒత్తిడి పెంచడం తదితర కారణాల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఆటలు ఆడడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం బాగుంటుందని, పిల్లలు కూడా చురుకుగా ఉంటారని, ఆ విధంగా పిల్లలను ప్రోత్సహించాలన్నారు. అదేవిధంగా సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని, ముఖ్యంగా సాంప్రదాయ వంటకాలను, ఆకుకూరలను తినాలని సూచించారు. కానీ నేడు ఆధునిక సంస్కృతి పోకడతో పిజ్జా, బర్గర్లు తిని ఒబేసిటీకి గురవుతున్నారని, సగటు ఆయురారోగ్యం 70కి తగ్గిందని అన్నారు. కరోనా సమయంలో 70-80 ఏళ్ల ముసలి వాళ్ళు 25-30 ఏళ్లలోపు యువత చనిపోయారని అన్నారు. పొగాకుకు దూరంగా ఉండాలని, ఉప్పు తగ్గించాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఇంటిని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పరిశుభ్రత పాటించి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో HRD రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ బాలయ్య, DPRO శాంతికుమార్, వివిధ శాఖల నుండి ఉద్యోగులు పాల్గొన్నారు. స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకొని చూసుకుంటే వాడు పుట్టిన దగ్గర నుంచే వాడిని హింసించడం మొదలు పెడుతుంది కదా. వాడు పుట్టిన తర్వాత అమ్మాన్ని ఆపాల్సింది ఏ, బి, అమ్మ, నాన్న, తాత, ఇవి నేర్పాలి కదా. మనకు అయ్యే నేర్పారు. మన చింతనంలో అంటే 25-30 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు అందరూ కూడా ఇవి నేర్పేవాళ్ళు. అరే తాత నమ్మ, నాయనమ్మనమ్మ, అమ్మ మనమ్మ అని నేర్పేవాళ్ళు. ఆ తర్వాత ఆటలు ఆడుకోవటం, పాటలు పాడుకోవటం, లేదా డ్యాన్స్ వేసుకోవటం, ఏది పెడితే అది నేర్పేవాడు. ఇప్పుడు అవి నేర్పట్లే. ఎవరు ఏమి నేర్పుతున్నారు? చక్కగా సెల్లింగ్ చేసి యూట్యూబ్ ఆన్ చేస్తామా? యూట్యూబ్ చూసుకో, గేమ్స్ లేకపోతే యూట్యూబ్లో ఏది కావాలంటే అది వస్తాయి. అందులో వాడు బూతులు కూడా మొదలుపెట్టి నేర్చుకుంటున్నారు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హైపర్ టెన్షన్ అనేది ఈ రోజుల్లో 20-25 ఇయర్స్ స్టార్ట్ అయిపోయింది. అంటే ముందేమయ్యేది 40-45 ఇయర్స్తో స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఈ జీవన విధానాన్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి ఎందుకని స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్గా సెడెంటరీ వర్క్ అంటే ఏంది? అసలు బాడీతో పనిచేసేటటువంటిది చాలా తక్కువ అయిపోయింది.